Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అర్హత ఉన్న ప్రతి పేదవాడికి ఒక మంచి జరగటానికి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారి నాయకత్వం వారి యొక్క విధానాలు అండగా ఉంటాయి అనేటువంటి ఒక భరోసాను కల్పించడానికి చేయూతనిస్తుందనే దానిలో ఎలాంటి సందేహం లేదు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌరవ సహచర మంత్రివర్యులకు, జిల్లా అధికారులకు, గౌరవ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక రెండోది, కొంచెం మరి పవన్ కళ్యాణ్ గారు మదనపల్లి మార్కెట్ యార్డులకు సంబంధించి ఆ ప్రాంతంలో అతని యొక్క ఉనికిని తను కాపాడుకోవటానికి చేసినటువంటి ప్రస్తావనలో ఈ రాష్ట్రంలో రైతు నిర్లక్ష్యానికి గురి కాబడుతున్నాడు, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించట్లేదు అనేటువంటి ఒక కామెంట్ చేయడం జరిగింది. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్లో పనిచేస్తూ వారు వెళ్ళమన్నప్పుడల్లా ప్రాంతాలకు వెళుతూ మీరేదో తానే అంటే తందానన్నట్టుగా మాట్లాడుతూ మీ యొక్క ఉనికిని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాస్తవాలను గ్రహించి వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడటం అనేటువంటిది మీకు బహుశా తెలియకపోవచ్చేమో. కానీ వాస్తవాలు తెలుసుకునే అంటే ఓర్పు కానీ ఆ సహనం కానీ మీలో లేదనేటువంటి దానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకోటి లేనే లేదు. కారణం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల యొక్క సంక్షేమార్థం ఒక ఎజెండాగా పెట్టుకుని ప్రయాణం చేస్తే ప్రధానంగా ఈ రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడుతూ, అన్ని రకాలు కూడా అన్యాయానికి గురి కాబడుతూ నష్టపోతున్నటువంటి రైతును ఆదుకోవాలి, పట్టెడు అన్నం పెట్టేటువంటి రైతుని ఆదుకోవాలి, రైతు యొక్క సంక్షేమము, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించే విషయంలో తీసుకోవాల్సిన చర్యలు, ఆ జాగ్రత్తల మీద బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడాను తీసుకోలేనటువంటి చేపట్టలేనటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్న పరిస్థితులు ఉన్నాయి. వారు అధికారం చేపట్టి 6 నెలలు అవుతుంది. ఈ 6 మాసాల్లోనే అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు పెడుతూ ఆ దిశగా నిర్ణయాలు తీసుకున్న పరిస్థితుల్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ మిషన్ ఒక దాన్ని ఏర్పాటు చేసి దానికి కొందరు దానికి వ్యవసాయానికి అనుబంధంగా ఉన్నటువంటి శాఖలకు సంబంధించిన మంత్రులను కమిటీగా ఏర్పాటు చేసి ప్రతి నెల కూడాను ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుడికి ఎదురవుతున్న సమస్యలు ఏంటి, రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందా లేదా, గిట్టుబాటు ధర కల్పించడానికి ఏ విధమైన నిర్ణయం తీసుకోవాలనే దాని మీద కూలంకషంగా చర్చించి వ్యవసాయ అనుబంధ విభాగాలన్నిటి మీద కూడాను కూలంకషంగా చర్చించి ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి బహుశా ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి ప్రత్యేకమైన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఆ క్రమంలో భాగంగానే రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక నష్టపోకూడదన్నట్టు ఆలోచనతోటి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి ఆ 3,000 కోట్ల రూపాయలు 2 రూపాయలు కూడా కాదు 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతు పండించిన పంటకు వాస్తవ మార్కెట్లో మినిమం సపోర్ట్ ప్రైస్ లభించగా రైతు నష్టపోకూడదు అనేటువంటి ఆలోచనతోటి, అలాగే మినిమం సపోర్ట్ ప్రైస్ పరిగణనలోకి రానటువంటి పంటలను కూడాను గిట్టుబాటు ధర లభించే విధంగా, గిట్టుబాటు ధర కన్నా కూడా నష్టపోయే విధంగా ఉన్నప్పుడు రైతును ఆదుకునే విధంగా అనేక రకాలైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటి వరకు గడచిన 3 సంవత్సరాల్లో కూడాను బెంగాల్ గ్రామ్ శనగ పంట పండినటువంటి రైతులు గిట్టుబాటు ధర లభించక 3 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ఇళ్ల దగ్గర అవసరమైతే గోడౌన్స్ దగ్గర స్టాకులు పెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనేక రకాలైనటువంటి ఇబ్బందులు గురవుతున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితులు ఆ సమస్య ముఖ్యమంత్రి గారు నోటీసు రావటంగానే ధరల స్థిరీకరణ నిధి నుంచి 330 కోట్ల రూపాయలు కేటాయించి శనగ పండించినటువంటి రైతులను ఆదుకోవటానికి నిర్ణయం తీసుకోవటం, ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకుండా ఎక్కడెక్కడైతే గోడౌన్స్లో రైతులు ఎవరి పేరుతో నిల్వ ఉంచారో ఆ స్టాక్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ఇప్పటికీ సుమారుగా 80 కోట్ల రూపాయలు బెంగాల్ గ్రామ్ రైతులకు నష్టపరిహారం చెల్లించినటువంటి పరిస్థితి, రమారమి 5 ఎకరాలు ఉన్నటువంటి రైతుకి 45,000 రూపాయల వరకు కూడాను ప్రభుత్వం బోనస్గా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది బెంగాల్ గ్రామ్ రైతులను ఆదుకోవటానికి. అలాగే
అపరాలు పండించినటువంటి పంట దాకా గిట్టుబాటు ధర లభించగా రైతులు నష్టపోతున్నారన్న ఆలోచనతోటి 110 కోట్ల రూపాయలు కేటాయించి త్రూ మార్క్ ఫెడ్ ద్వారా అపరాలను కొనుగోలు చేయించిన పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. అదేవిధంగా సుబాబుల్ రైతులను ఆదుకోవటానికి ఎవడో కంపెనీ వాడు ప్రైవేట్ కంపెనీ సుబాబుల్ రైతుల దగ్గర సుబాబులు కొని ఆ కంపెనీ ఐపీ పెడితే ఆ కంపెనీకి సుబాబులు ఇచ్చినటువంటి రైతులు నష్టపోకూడదనే ఆలోచనతోటి సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా దానికి సంబంధించిన బకాయిల మొత్తాన్ని కూడా నేను క్లియర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు సుబాబుల రైతులకు హామీ ఇచ్చి ఆ విధంగా నిర్ణయం. ఎవడో ప్రైవేట్ రైతు కొనుగోలు చేయటం ఏంటి, వాడు ఐపీ పెట్టి వెళ్ళిపోవటం ఏంటి, ప్రభుత్వం దానికి ఆర్థిక సహాయం చేయటం ఏంటి? అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఒకటే, రైతు ఏ పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు, ఇబ్బంది పడకూడదని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అదే క్రమంలో పల్సర్ సంబంధించి చెప్పాం, టమాటోకి సంబంధించి మదనపల్లి ఇక్కడ పత్తికొండ మార్కెట్లో టమాటో పండించినటువంటి రైతులు మార్కెట్కి తీసుకొస్తే మార్కెట్ అక్కడ ఉన్న దళారులు మొత్తం కూడా ఒక సిండికేట్ అయి అధిక ధర రాకుండా ధరను తొక్కిపెడుతుంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు అక్కడ ఉన్నటువంటి దళారులు మొత్తం మీద కూడా ఉక్కుపాతం మోపి టమాటో ధర ఎప్పుడు కూడా లేని విధంగా అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టమాటాను కొనుగోలు చేసి రైతు క్వాలిటీని బేసింగ్ ఆన్ యావరేజ్ 25 రూపాయలు కేజీ కొనుగోలు చేసి పక్కన ఉన్నటువంటి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతు బజార్లకు సప్లై ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. టమాటా రైతు పండించడం ఏంటి, 10 రూపాయలు కూడా కేజీ కొంటానికి అవకాశం లేనటువంటి పరిస్థితులను దళారు క్రియేట్ చేస్తే దళారి వ్యవస్థను మొత్తాన్ని కంట్రోల్ చేసి 25 రూపాయలకు ఆ ముందు రోజు వరకు కూడాను 10 రూపాయలు కూడా కొనుగోలు చేయడానికి ధర పలకనటువంటి పరిస్థితి, 25 రూపాయలకి కిలో కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు సప్లై చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉల్లిపాయలు రాష్ట్రం మొత్తమే కాకుండా దేశం మొత్తం మీద కూడాను ఉల్లి ధరలు ఆకాశాన్ని ఉంటున్న పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు ఉల్లి పంట పండుతున్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలకు కేజీ 70 రూపాయలు 80 రూపాయలు నిన్న మొన్న కూడా 100 110 రూపాయలకు అధిక ధరలకు ఉల్లిది కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకొచ్చి మన రాష్ట్రంలో ఐడెంటిఫై కాబడినటువంటి 85 రైతు బజార్ల ద్వారా కిలో ఒకింటికి 25 రూపాయలకే ప్రైవేట్ మార్కెట్లో 100 120 రూపాయలు పలుకుతుంటే ప్రభుత్వ నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు ఆదేశాల మేరకు 25 రూపాయలకే కిలో ఉల్లిపాయలు సప్లై ఇస్తున్న పరిస్థితులు ఉన్నాయి. దానివల్ల ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడుతుంది, ఆర్థిక భారం మొత్తాన్ని కూడా ఆ నష్టం మొత్తాన్ని కూడాను ఈ ధరల స్థిరీకరణ నిధి నుంచి మీట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే విషయంలో కానివ్వండి, వినియోగదారు వాడుకున్న నిత్యావసర వస్తువుల మీద వస్తువులకి అధిక ధరలు వచ్చినప్పుడు వినియోగదారుడి మీద అధిక భారం పడకూడదని చెప్పి సబ్సిడీ ప్రైస్కే ఆ సరుకులు అమ్మించే విషయంలో కానివ్వండి, అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానివ్వండి, ఇవన్నీ కూడాను ధరల స్థిరీకరణ నిధి నుంచే మీట్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని రకాలైనటువంటి నిర్ణయాలు రైతును రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించడం, ద సేమ్ టైం వినియోగదారుని మీద అధిక భారం పడకుండా ఉండాలని చేస్తున్న నిర్ణయాలు ఇవన్నీ అయితే నువ్వేదో చంద్రబాబు నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చారు కాబట్టి ఆ దిశగా నేను మాట్లాడుతున్నానని చెప్పి రైతును ఆదుకోవటం లేదు, రైతు పండించిన పంట గిట్టుబాటు ధర కల్పించట్లేదు, మీరు గిట్టుబాటు ధర కల్పించకపోతే రేపు అసెంబ్లీ సమావేశాల్లో నేను ధర్నా చేస్తానని చెప్పి ఆయన మాట్లాడటం అనేటువంటిది అర్థం లేనటువంటి, దాన్ని బట్టి ఆయనకి రైతుకు సంబంధించిన సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటుందో కనీస అవగాహన కానీ ఆ పరిజ్ఞానం కూడా లేకుండా మాట్లాడటం అనేటువంటిది సరైన విధానం కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు నీ ఉనికి నువ్వు కాపాడుకోవడానికి అప్పుడప్పుడు నువ్వు రోడ్డు మీద కనిపిస్తున్నావు, కనిపించు మేము కాదంటలేదు, దీని నిర్ణయాలు ఎవరికి అబ్జెక్షన్ పెట్టేది లేదు, కానీ నువ్వు మాట్లాడేటువంటి మాటలు ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఆ తీసుకున్న నిర్ణయాలు వాస్తవంగా సంబంధిత వ్యక్తులకు లబ్ధిదారులకు మేలు జరిగే విధంగా ఉన్నాయా లేవా అనేటువంటిది ఆలోచన చేసి ఆ దిశగా నువ్వు విమర్శిస్తే పద్ధతిగా ఉంటుందని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం.